బా అందరికి నమస్తే బా ఏం బా అందరూ బాగున్నారా బయట పరిస్థితులు బాగాలేదు బయట ఎక్కువగా తిరగబాకండి ఇంట్లో కూర్చొని ఐపీఎల్ చూసుకోండి ఇంకేదైనా సినిమాలు సీరియల్ కూడా చూసుకోండి బయటికి పోయేటప్పుడు మాస్క్ కంపల్సరీ వేసుకోండి శానిటైజర్ పూసుకోండి బాగా జాగ్రత్తగా ఉండండి బా ఎందుకంటే ఆ వైరస్ ఎక్కువైపోతున్నది ఆ కరోనా వైరస్ కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి దాన్ని ఎదుర్కోవాలా మనం బాగుంటేనే కదా అందరూ బాగుంటారా అది ఆలోచించండి ఇకపోతే ఈ రోజు మాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కోహ్లీ నా ఫ్రెండ్ కదా మీకు తెలుసు కదా నేను కూడా బెంగళూరు టీమ్ లోనే ఉన్నాను మా ఇద్దరికి మ్యాచ్ జరుగుతున్నది ఈ రోజు చాలా రసవత్రంగా ఉంటుంది లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఒక రన్తో గెలిచినారు మేము లాస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఊపుతా ఉన్నాం బా ఏమైనా మా ఫ్రెండ్ కోహ్లీ టీంని ఎదుర్కోవాలంటే కొంచెం కష్టమే కానీ ఈరోజు ట్రై చేస్తాం ఈరోజు నేను ఆడితే మాత్రం మా టీం ఖచ్చితంగా గెలుస్తారు ఆడాలని నేను కూడా చాలా ప్రాక్టీస్ చేసినాను బా ఈరోజు మ్యాచ్ మాత్రం మంచి రసవత్రంగా ఉంటుంది మిస్ అవ్వబాకండి ఈరోజు నేను ఆడాలని చెప్పేసి రాత్రి మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఒక 15 కేజీలు పడే పొట్టేలి కోసి బాగా ఫ్రై చేసి నాకు పెట్టినారు దాంతోపాటు ఒక 10 లీటర్ల కళ్ళు అవి రెండు పెట్టారు బా ఆ కళ్ళు తాగేసా 10 కేజీల పొట్టేల మాంసం నేను ఒక్కనే తినేసాను బాగా ఇప్పుడు బలం మీద ఉన్నాను బా ఈరోజు మ్యాచ్ మాత్రం బాగా ఆడతా మంచి రసవత్రంగా ఉంటుంది మిస్ అవ్వబాకండి ఇంకా మా వాళ్ళు మాట్లాడతారంటే ఏనండి బా ఏం బా కేఎల్ రాహుల్ బాగుండవా ఈరోజు కోహ్లీ టీంతో మీకు మ్యాచ్ చేసినారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈరోజు మీరు గెలవాలంటే మీ ప్లాన్ ఏంది మీ స్కెచ్ ఏంది మీరు సిద్ధంగా ఉన్నారా లేదా కొంచెం మా ప్రేక్షకులకు చెప్తావా బాగున్నా నమస్తేనా ప్లాను స్కెచ్ అంటూ ఏం లేదునా డైరెక్ట్గా దూసుకొని పోయేదే మా ప్లేయర్స్కి అంతా దిశా నిర్దేశం చేసినాను మా బౌలింగ్ కోచ్ కూడా బాగా కష్టపడి మా వాళ్ళకి బౌలింగ్ నేర్పించినాడు బౌలింగ్ పరంగా మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదునా బ్యాటింగ్లోనే కొంచెం మేము స్ట్రగుల్ అవుతున్నాము బ్యాటింగ్ అని బాగా ఆడినామంటే మేము ఖచ్చితంగా గెలుస్తాము కాకపోతే కోహ్లీ బ్రదర్ టీంతో గెలవాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే అది టీం బాగుంది మంచి పటిష్టంగా ఉంది మా టీం కూడా బాగానే ఉంది వాళ్ళ టీంతో సమానంగానే ఉంది మా టీం కూడా కాకపోతే మా వాళ్ళు బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ ఆడట్లేదు సరిగా బౌలర్లు అయితే బాగానే ఉన్నారు ప్లాన్ స్కెచ్ అంటే ఏం లేదు ప్రాక్టీసే చేస్తున్నాము ఒక 3-4 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము లాస్ట్ మ్యాచ్ గెలిచినాం కదా కాన్ఫిడెన్స్ మాకుంది ఈరోజు ఎట్టయినా గెలవడానికి ప్రయత్నిస్తాము కానీ ఎట్టయినా కూడా చెప్తున్నాను కదా కోహ్లీ అన్న టీంతో గెలవాలంటే కష్టమే కానీ మా ప్రయత్నం మేము చేస్తాం ఈరోజు గెలిచేదానికే మా ప్లేయర్స్కి దిశానిర్దేశం కూడా చేసిన అది కూడా ఒకసారి చూడన్నా బా మన ప్లేయర్స్ అంతా చెప్పేది ఏనండి అబ్బా ఒకసారి అందరూ కూర్చొని రిలాక్స్గా ఉండేది కాదు ఎక్కువ సోపు ప్రాక్టీస్ చేయాలి మనము ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్క మ్యాచ్ గెలిస్తేనే మనం సెమీఫైనల్స్కి పోయేదానికి అవకాశం ఉంటుంది ఎట్టయినా మనం ఈసారి పేరు మార్చినాం కదా మనము కింగ్స్ 11 పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్గా మార్చుకున్నాం కనీసం దానికోసమైనా ఫైనల్ దాకన్నా పోయి ఫైనల్ అన్నా ఓడిపోదాం బా ఫైనల్లో ఓడిపోయినా ఒక పేరు అనేది ఉంటుంది మనం ఎట్టయినా ఫైనల్లోకి పోయినాం అనుకో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది గెలుస్తామో గెలవో ఆ తర్వాత కథ ఇప్పుడు మాత్రం మనం కష్టపడాలా అందులో మనకు ఆపోజిట్ టీం ఏంటంటే కోహ్లీ అన్న టీము అది చాలా గట్టి టీము లాస్ట్ మ్యాచ్ జూనియర్ కదా ఒక్క రన్తో గెలిచినారు వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎంత పట్టుదల ఎంత కృషి ఉంటే వాళ్ళు ఒక్క రన్తో గెలిచుంటారా అది ఒకసారి ఆలోచించండి మన వాళ్ళంతా కూర్చొని దేబాకుల మొహం వేసుకొని చూసుకునేది కాదు ఒకరినొకరు సరేనా ఈరోజు బాగా ప్రాక్టీస్ చేసి నైట్ మ్యాచ్ బాగా ఆడండి బా మనం బ్యాట్స్మెన్లే ఆడలేకపోతున్నాం బౌలర్లు ఏం బాగానే ఉన్నారు షమీ అన్న వీళ్ళంతా బౌలింగ్ బాగానే వేస్తున్నారు అదేం ప్రాబ్లం లేదు బ్యాటింగ్లో మనకి విఫలం అయిపోతున్నాము బ్యాటింగ్ బాగా ఆడండి ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోబాకండి ఈ మ్యాచ్ మనం ఎట్టయినా గెలవడానికి పోరాటం చెయ్యాలన్నమాట సరేనా ఓకే ఇంకంతా లేచిపోయా ప్రాక్టీస్ చేయండి బో యాంది బా యాడికి వెళ్ళిపోతా ఉండరా నా మాటలు ఏంట్రా నేను పంజాబ్ కింగ్స్ టీం బౌలింగ్ కోచ్నే ఈరోజు బౌలింగ్ మంచి ప్రాక్టీస్ చేయించిన మా వాళ్ళకి బాల్ వేస్తూ ఉంటే ఎట్టుంటాయి తెలుసా మీరు మ్యాచ్ చూస్తేనే తెలుస్తుంది ఆ విధంగా సొరకత్తులు లాంటి బాల్ వేస్తారనమాట మా వాళ్ళు ఆ విధంగా ప్రాక్టీస్ చేయించినాను ఇకపోతే బౌలింగ్లో ఎటువంటి ప్రాబ్లం లే బ్యాటింగ్లోనే ప్రాబ్లం ఉంది అది కూడా ఈరోజు మా వాళ్ళు సెట్ చేసుకుంటారు ఇకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి పెట్టుకోండి ఇటువంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి బయట ఆడ తిరగబాకండి అబ్బా అందరూ ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోండి స్టే సేఫ్ స్టే హోమ్ అనే నినాదాన్ని పాటించండి శానిటైజర్ కంపల్సరీ వాడండి సరేనా సరే ఉంటా బాయ్ బా